ప్రస్తుత కాలంలో చాలామంది సమయాన్ని అనుగుణంగా మార్చుకోవడానికి కొత్త టెక్నాలజీకి అలవాటు పడ్డారు. టీ పెట్టుకోవడం దగ్గర నుంచి అన్నం వండుకోవడం వరకు ప్రతి దానికి ఎలక్ట్రిక్ మిషన్ల మీద ఆధారపడుతున్నారు. చాలా మంది అన్నాన్ని రైస్ కుక్కర్లో వండుకుంటున్నారు. కుక్కర్లో అన్నం వండుకుని తినేవారు ఈసారి అన్నం పరిమాణం రుచిని ఒక్కసారి గమనించండి. మరుసటి రోజు అదే బియ్యాన్ని ఒక గిన్నెలో గాని మట్టితో చేసిన కుండలో గాని వండండి. అప్పుడు ఆ బియ్యం పరిమాణం రుచిని చూడండి. తిన్న తర్వాత రుచిలో కాని తిన్న ఆహారం జీర్ణమవడంలో గాని తేడా మీకే అర్థమవుతుంది. కుక్కర్ కాకుండా మట్టి పాత్రల్లో గాని గిన్నెల్లో గాని వండుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3000 ఏళ్ల క్రితం మన దేశంలోని ఒక మహర్షి వాగ్భటాచారి కొన్ని ఆయుర్వేద సూత్రాలను తెలిపారు. అవేంటో తెలుసుకుందాం. అందులో ఒకటి వంట చేసుకోవడం. మనం వండుకునే ఆహారం ఏదైనా సరే వాటికి గాలి వెలుతురు తగిలేలా వండుకొని తినాలి. గాలి వెలుతురు తగలకుండా తింటే ఆ ఆహారం విషంతో సమానమని అంటున్నారు. అలా తయారు చేసుకున్న ఆహారం మన శరీరానికి నెమ్మదిగా హాని చేస్తుంది. అల్యూమినియం పాత్రలు వండుకోవడానికి గాని వండిన దాన్ని నిల్వ ఉంచుకోవడానికి గాని పనికిరావు. అందుకోసమనే మన పూర్వీకులు మట్టి పాత్రలను మాత్రమే వండేవారు. మట్టి పాత్రల్లో వండిన వంటల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. కానీ వెలుతురు తగలకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో వండే ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. కుక్కర్లో వండిన వంటల్లో కేవలం 13% మాత్రమే పోషకాలుంటాయని పరిశోధనలో వెల్లడైంది. కుక్కర్లో ఎక్కువగా వండుకొని తినేవారు ఇక నుంచైనా తగు జాగ్రత్తలు తీసుకొని గిన్నెలో గాని మట్టి పాత్రలో గాని వండుకొని తినే ప్రయత్నం చేయండి. అలా చేయడం వలన మన ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.